చల్లని సాయంత్రం ఇలా వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే నేను వచ్చాను. ఇదైతే చాలా మధురంగా చల్లగా మంచి పీస్ఫుల్ అనిస్తుంటే మంచి వైద్యైతే మొదటిగా చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తున్నది అయితే శాంతి టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా మిక్స్ అయితే సూపర్గా దిగాను కదా. తర్వాత ఫ్రెండ్ నేను కలిసి వచ్చామండి, తన కొలిక్ మాట. సో ఇద్దరం ఒక పనికని వచ్చి ఒకటి విజిట్ చేయడానికైతే వచ్చి వెళ్ళామన్నమాట. సో ఇదైతే క్రోమో మాట. సో ఇది వైజాగ్లో ఉంది. సో లింక్ అనేది నేను పెడతాను, మీరు ఎప్పుడు వైజాగ్ వచ్చినా విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. ఈవినింగ్ అస్సలు ఖాళీ ఉండదు, మార్నింగ్ మాత్రం ఖాళీగా ఉంటుంది కొంచెం. అప్పుడు ఈ విధంగా మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. సో నేనైతే మాత్రం బాల్తోటి చాలా సేపు ఆడుకున్నాను. మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి ఈ వీడియో పెడతాము కొంచెం తీసి పెట్టు అనగానే మన అంటే అందరికి ఇష్టం కదండి. సో అదైతే దానికే ఉందే నేను తీస్తాను అనేసి నాకు తీసింది ఈ విధంగా మంచి మంచి పిక్స్ అనేవి తీసింది మాట. సో నేనైతే దిద్దాక ఆడేశానండి, నాకు చెప్పలేను, నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా హ్యాపీగా చిల్ అయ్యాను నేనైతే మాత్రం. మీరు కూడా ఎప్పుడైనా డే అవుట్ వెళ్ళండి, సింగిల్గా చాలా బాగుంటుంది, మనకి అన్ని తెలుస్తాయి కూడా అన్నమాట. మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళచ్చు కాదు అనట్లేదు, మనకంటూ ఒక్క రోజు అనేది ఉండాలి. ఆ రోజు చిన్న పిల్లలు అయిపోతాను. నేనైతే మాత్రం అయిపోయానండి చిన్నపిల్లని. చూస్తున్నారు కదా ఇంతలాగా నేనైతే ఎంజాయ్ చేశాను అన్నమాట. ఏవేవో జోకులు వేసేసుకున్నాము, ఫుల్గా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. హ్యాండ్ బ్యాగ్ అనేది పక్కన పెట్టేసి ఫుల్గా అంతా తిరిగేసి అన్నీ చూసేసి ఏం కావాలన్నీ నా తీసేసుకొని ఈ విధంగా ఫొటోస్ కూడా మంచిగా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను క్రికెట్ ఆడబడుతున్నాను. క్రికెట్ లెట్స్ గో రెడీ, కాకపోతే బాల్ వేసే వాళ్ళు ఎవరు లేరండి, అదే చెప్తున్నాను అన్నమాట. సో మనకు అక్కర్లే ఏదైనా ఏక నిరంజన్ మనం. నాకైతే అక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి, సూపర్గా ఉన్నాయన్నమాట. మీరు కూడా విజిట్ చేయండి ఓకేనా. ఇప్పుడైతే మాత్రం ఏంటో ఈ బాల్తోటి ఆరెంజ్ కలర్, ఇది చాలా బాగా నచ్చింది. దీంతో ఎక్కువ పిక్స్ కూడా తీసేసుకున్నాను. సో ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంది, చాలాసేపు ఆడుకున్నాను. నెక్స్ట్ ఇంకో కలర్ తీసాను. ఓ షాప్ అంతా నాదే ఇంకా కదా. సో నేనైతే చిన్నపిల్లని అయిపోయి ఫుల్గా ఆడేసుకున్నానండి. ఈ విధంగా అయితే మాత్రం ఫుల్ షాప్ అంతా అన్ని ఫ్లోర్లు నావే తెలుసా, ఆ విధంగా అంతా ఆడేసుకున్నా అనమాట. అది అలాగే ఉండాలి కదా. ఎస్ఆర్ నో కామెంట్లో చెప్పండి మీ ఫీల్ ఏంటి. మీరు ఎవరైనా డే అవుట్ ఒక్కళ్ళు వెళ్ళారా, ఎలా ఎంజాయ్ చేశారు అన్నది నా కామెంట్ రూపంలో అందరూ చెప్పండి. మీ ఫీలింగ్స్ మీకు ఇలాంటివి నచ్చుతాయా, నచ్చాలి కామెంట్ రూపంలో ఒక్కలో ఒక్కొక్కటి పెట్టండి. దాన్ని బట్టి ఇంకా కొంతమందికి ఎలా అనిపించిందో తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, బాబ్బా నా ఫేవరెట్ ఎల్లో, హ్యాపీనెస్కి ఎల్లో కదా. తర్వాత పెద్ద ఏదో శక్తివంతరాల్లాగా ఏదో చేస్తాను, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మనకు అన్ని టాలెంట్లు ఉన్నాయన్నమాట.
చక్కగా పట్టుకొని కొంతసేపు చేశాను, తర్వాత ఫోటోకి ఫోజులు ఇచ్చాను. లవ్ యు ఆల్. మళ్ళీ బాల్ పట్టుకుంది అని అనుకుంటున్నారా? ఏంటి, నాకు అదే ఇష్టం. సో మళ్ళీ ఆడానమాట. నేర్చుకోవాలి కదా. తర్వాత ఫోటోలు పోస్ట్లు ఇచ్చాను. ఫన్నీ 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 ఫన్నీగా ఇలా ఉంటే మాత్రం చాలా చిల్లుగా ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఒక గంట మర్చిపోతాం అన్నమాట. ఎలా ఉంటాయి ఇలా కష్టాలు మనుషులు కాకపోతే ఎవరికి ఉంటాయి? ఉంటాయి. కాకపోతే కొద్దిసేపు రిలాక్స్ అన్నమాట. రిలాక్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అని ముందుకు మనం లైఫ్లో వెళ్ళిపోవాలి. సో నేనైతే మాత్రం ఈ విధంగా చక్కగా ఆడుకున్నాను. తర్వాత అయితే మాత్రం బీచ్, ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ వచ్చి కూర్చుండిపోయానండి నేను. పక్కన ఒక కాఫీ ఉంటే సూపర్ ఉంది కదా. ఏం చేస్తాం, లేదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. నేనైతే మాత్రం కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా కొంచెం మెడిటేషన్ చేసుకున్నాను, వ్యూ చూశాను, మంచి మంచి పిక్స్ అనేవి తీసుకున్నాను. మీరు కూడా చూశారు కదా. సో నేనైతే మాత్రం బాగా చిల్లయ్యానండి. మంచి గాలి, ప్రశాంతంగా, ఎంత పీస్ అంటే అంత పీస్ఫుల్గా. తర్వాత ఇలాగా ఇక్కడికి వచ్చానండి. వా, ఓ మై గాడ్, ఫిష్లండి, చేపలు, మచ్చిలి, మీనా మీనా జలతారు మీనా. నాకు ఆ మూవీ గుర్తొచ్చింది చూడగానే. నేనైతే మాత్రం ఈ విధంగా చూశాను. చాలా బాగున్నాయి. అక్కడ అందరూ ఇక సేల్ చేస్తున్నారు, కొంటున్నారు, కొనుక్కుంటున్నారు. చాలా గజ్జి బిజ్జి గజ్జి బిజ్జి గజ్జి బిజ్జిగా అయితే ఉంది. మనం మాత్రం వెళ్ళి చూసి మీకు పెట్టి చూపిద్దాం అనుకొని నేను వెళ్ళాను. పడిపోను పడిపోను నేను పడిపోనులేండి. ఓకేనా? అది ముందుకెళ్ళి తీసాను ఏముంది అని చెప్పేసి. ఇందాక పెద్ద చేప ఒకటి చూసాం కదా, అప్పుడే తెచ్చారన్నమాట. దేవుడా, వావండి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూడవలసినవి. అక్కడ దాని తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్ళానమాట. ఒక్కరోజు ప్లేస్ తిరిగేశాను. ఇదే టైము మనకి ఛాన్స్ ఉన్నప్పుడు, ఫ్రెండ్ బైక్ ఉన్నప్పుడు తన స్కూటీలో వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయిని మనం అడిగి ఏ ఖాళీగా ఉందా, ఓకే పద అలా వెళ్దాం, రైడ్కి వెళ్దాము అని అనగానే పదవే అయితే ఏం చేస్తాను, అయినా నేను కూడా తీసుకోవాలి అని తను కూడా అనడంతో ఇద్దరం కలిసి వెళ్ళానమాట. సో మేమైతే మాత్రం తను ఒక పక్క తీసుకుంది, మనం ఒక పక్క వీడియో బిజీలో ఉన్నాం మీ అందరికి చూపిద్దామని. చూసారు చూసారా, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే ఇది తినాలి అది తినాలి, ఇది నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఇలాగా ఇది అబ్బా ఎలాగుంది, ఎంత పెద్దది ఉంది, ఎంత చిన్నది ఉంది, ఇలాగా ఇలాగా అని ఏదేదో ఏదేదో అనిపిస్తుంటుంది. మీనరాశి వాళ్ళు ఇవన్నీ మీ మీనాలే చూడండి కదా. చూసారా, ఇవన్నీ బతుకున్నవండి, ఇలా ఇలా కదులుతున్నాయి. నేను అది జూమ్ చేసి కూడా కొన్ని తీసాను, మీరు అబ్జర్వ్ చేయండి. బతుకున్నవి మాట కూడా ఉన్నాయి. ఇవి ఎండు చేపల మాట. మన బయట కన్నా ఇక్కడ ఇంకా కొంచెం అంటే హోల్సేల్ రేట్ అంటారు కదా, ఆ విధంగా కూడా ఇక్కడ అమ్ముతారు. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ తట్టలతోటి వాటితో అమ్ముతున్నారు. ఎండు చేపలు అక్కడ ఎండబెట్టారు మేట, ఎండబెట్టి చాలా కష్టజీవులు అండి. సో మ్యాక్సిమం అన్నీ క్యాచప్ చేశాను నేనైతే మాత్రం. ఇవన్నీ చూస్తున్నారు కదా, షిప్స్ అనేవి ఎలా ఉన్నాయో. వా, వండర్ కదా. చాలా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసే ప్లేసెస్ అన్నీ మాత్రం. మీకు ఎలాగైనా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. Oh, you got me chasing what I'm doing.
యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.